ఇప్పుడు రాబోతున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు వైల్డ్గా ఆడగలిగే కంటెస్టెంట్లు, ఎవరు టైంపాస్కి పేమెంట్ కోసం వస్తున్న కంటెస్టెంట్లు మనం మాట్లాడుకుందాం. సూపర్గా ఉంటుంది ఈ వీడియో, లాస్ట్ దాకా చూడండి, చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. అట్లనే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు కన్ఫర్మ్ అయిపోయారు దాని గురించి కూడా అప్డేట్ ఉంది, అది కూడా చెప్తా. అట్లనే ఓటింగ్ పోల్లో ఈ వారము వీకెండ్లో అంటే ఆదివారం నాడు ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరు, అండ్ ఇప్పుడు ఈ రోజు నైట్ ఎలిమినేట్, ఈ రోజు నైట్ జాగ్రత్తగా చూడండి. ఎపిసోడ్లో మనకి సడన్గా మధ్యరాత్రి కొంత ఫుటేజ్ మిస్ అవుతుంది, ఆ తర్వాత మనకు కనబడుతున్న కంటెస్టెంట్లు ఎవరో చూస్తాం కదా, కనబడని కంటెస్టెంటే ఎలిమినేట్ అయినట్టు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరు. ఆఫ్ కోర్స్ మధ్యరాత్రి అందరూ పడుకున్న తర్వాత అది మనకు డైరెక్ట్గా తెల్లారి ఫుటేజ్ అంతా లేపేసి కూడా చేయొచ్చు, ఎడిటర్ మామ ఎట్లన్నా చేస్తాడు. కానీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు చేయకపోయినా పర్లేదు, నేనున్నా కదా, నిద్రలు మానుకునైనా అబ్జర్వ్ చేస్తా, మీకు ఇన్ఫామ్ చేస్తా. సరే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. టోటల్గా ఈ సీజన్ 8లో 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. హాయ్ శోభన్ బాబు రింగ్ వచ్చింది, హాహా అదిరిపోయింది, హా ఓకే. ఈ రింగులు గింగులు అన్నీ పోతాయి, ఇప్పుడు కటింగ్ పోవాలి, కటింగ్ పోయిన మొత్తం. సరే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఫస్ట్ వైల్డ్ కార్డ్గా ఎంట్రీ అవ్వబోతున్న వైల్డ్ కంటెస్టెంట్ నన్ అదర్ దాన్ సీజన్ 1 నుంచి హరితేజ గారు. హరితేజ గారు లిటరల్లీ వైల్డ్గా ఆడగలుగుతారు, అద్భుతంగా ఎంటర్టైన్ చేయగలుగుతారు. ఒక ఎంటర్టైనర్, ఒక గేమర్, ఒక అద్భుతమైన పాయింట్స్ పెట్టగలిగే, లాజికల్ మాట్లాడగలిగే అద్భుతమైన కంటెస్టెంట్. ఇన్ని అద్భుతాలు చెప్పిన తర్వాత ఇదంతా 7 ఏళ్ల క్రితం కదా, మరి ఇప్పుడు ఎట్లా ఆడుతుంది అని పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ ఉండొచ్చు, నాకు కూడా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో హరితేజ గారిని చూస్తుంటే ఇంకొంచెం బోల్డ్గా, ఇంకొంచెం అట్రాక్టివ్గా, ఇంకొంచెం ఫిట్గా తయారైనట్టుగా కనబడుతుంది. మీరు చూడొచ్చు ఆఫ్టర్ కొన్ని రోజులు కంప్లీట్గా ఫ్యామిలీ లైఫ్ వల్ల కొంచెం అంటే తన బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయనట్టుగా, అంటే ఆఫ్కోర్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా మారిపోయిన హరితేజ గారు రీసెంట్గా చూస్తే చాలా బోల్డ్గా, చాలా స్టైలిష్గా, చాలా ఫిట్గా కనబడుతుంది. మీరు ఫోటోలలో చూడొచ్చు అంతే ఫిట్గా, బోల్డ్గా, వైల్డ్గా ఆడడానికి వస్తున్నది సీజన్ 8కి. హార్టీ వెల్కమ్ టు హరితేజ గారు. అండ్ ఆ టైంలో మీ బుర్రకథ నేను మంచి ఫ్యాను, అండ్ ఆ టైంలో బాగా అట్రాక్టివ్గా అనిపించి విన్నర్ అవుతారేమో అనిపించిన కంటెస్టెంట్ కూడా మీరే. నాకు ఖచ్చితంగా ఈ సీజన్లో విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ హరితేజ గారు. రెండో కంటెస్టెంట్ మై ఫేవరెట్ కంటెస్టెంట్, అంటే అఫ్కోర్స్ నాకు ఎంటర్టైనర్స్ బాగా ఇష్టం. అఫ్కోర్స్ ఈ సీజన్లో మనకి రాబోతున్న వాళ్ళు చాలామంది ఎంటర్టైనర్స్. థర్డ్ సీజన్ నుంచి రోహిణి గారు, రోహిణి గారు లిటరల్లీ మంచి ఎంటర్టైనర్. నా అంటే నేను రోహిణి గారితో కలిసి కొంత వర్క్ చేసిన అనుభవం కూడా ఉంది. జబర్దస్త్లో కానీ, బయట ఆర్టిస్ట్గా కానీ, వెబ్ సిరీస్లలో కానీ, అన్ని రకాలుగా రోహిణి గారు ఇప్పుడు ఫుల్ ఆన్ బిజీ అండ్ అద్భుతమైన ఎంటర్టైనర్. టైమింగ్ ఉంటుంది, రైమింగ్ ఉంటుంది, కామెడీగా బాగా కామెడీ జనరేట్ చేయగలుగుతారు. మరి ఇంత కామెడీ టైమింగ్ అనేది ఈ సీజన్లో అంత ఉపయోగపడుతుందా, పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే చాలా బ్రెయినీగా ఉండాలి కామెడియన్ సర్వైవ్ కావాలంటే, లైక్ అవినాష్, లైక్ మన టేస్టీ తేజ బ్రెయినీ ఉండాలి. బ్రెయినీ అయ్యి ఉంటేనే వర్కౌట్ అవుతుంది, సర్వైవ్ కాగలుగుతారు. అంటే ఎవరితో ఉంటే బాగుంటుంది, ఎవరితో ట్రావెల్ అయితే మంచి ఉంటుంది, మన నామినేషన్లో ఉన్నప్పుడు ఎట్లా, నామినేషన్లో లేనప్పుడు ఎట్లా, నామినేషన్ ఎవరు చేయాలి, అసలు బయట జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళని, ఈ కంటెస్టెంట్లను ఏమనుకుంటారు, ఇవన్నీ తెలిసి ఉండాలి. అందుకే ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్లకి బయట ఆల్రెడీ సగం షో చూసారు, ఎవరేంది, ఎవరి గురించి జనాలు ఏమనుకుంటారో తెలుసు. ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎట్లా వీళ్ళు ట్రావెల్ అవుతారు, నాగమణి కంటే లాంటి కంటెస్టెంట్ని ఎట్లా డీల్ చేస్తారు, మిగతా కంటెస్టెంట్ని ఎట్లా డీల్ చేస్తారు, నిఖిల్ అండ్ కో ఎవరైతే, నిఖిల్, పృథ్వీ, ఇప్పుడు యష్మి అయింది, ఇదివరకు సోనియా ఉండే, వీళ్ళతో ఎలా డీల్ చేస్తారు. ఇటు దిక్కున్న మిగతా నబిల్ కావచ్చు, మిగతా కంటెస్టెంట్స్, అఫ్కోర్స్ ఇప్పుడు ఆదిత్య ఓమన్ ఎలిమినేట్ అవుతారు అనుకోరి, నైనికా కూడా ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఈ వీక్, మిగతా కంటెస్టెంట్ తోటి ఎలా డీల్ చేస్తారు, ఇదంతా కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇది మనం చూడబోతున్నాం. అండ్ రోహిణి గారు ఎంటర్టైనర్గా ఓకే, గేమర్గా నాకు అంత పెద్దగా ఆ సీజన్లో చూడలేదు, మరి ఈ సీజన్లో కనబడుతుందా లేదా మీకేమనిపిస్తుంది. అండ్ ఓకే, ఎట్లయినా మనల్ని కనీసం 1-2 వీక్స్ అని ఎంటర్టైన్ చేయగలుగుతారు కాబట్టి రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు బిగ్ బాస్ సీజన్ 8 2.0కి, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ సీజన్ 4 నుంచి, సీజన్ 4 ఎప్పుడు స్పెషలే, అందుకే ఈ సీజన్ 4 నుంచి ఇంతమంది కంటెస్టెంట్ని తీసుకుంటున్నారు. లైక్ సీజన్ 4 నుంచి అవినాష్ని తీసుకుంటున్నారు, సీజన్ 4 నుంచి గంగవని తీసుకుంటున్నారు. అవినాష్, అవినాష్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి సీజన్ 4లో అద్భుతమైన ఎంటర్టైనర్, అట్ ద సేమ్ టైం ఒక ఎంటర్టైనర్ అన్ని వారాలు ఉండగలుగుతాడు అని నిరూపించండు. అంటే కంప్లీట్లీ ప్యూర్లీ ఒక కమెడియన్ అన్ని వారాలు ఉండడు, ఖచ్చితంగా ఒక 4 వారాలు 5 వారాలు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 10 వారాలు అట్లాంటిది. దాదాపు టాప్ 7 దాకా, టాప్ 6 దాకా పోయిండు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా 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 అద్భుతంగా ఆడితే అండ్ చాలా చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తేనే అక్కడ దాకా సర్వైవ్ కాగలుగుతారు, అది అవినాష్ నిరూపించండు. అఫ్కోర్స్ అవినాష్ గురించి చెప్పాలంటే పర్సనల్గా నేను అవినాష్ కలిసి 4 ఇయర్స్ పాటు జబర్దస్త్లో కలిసి ఒక టీంలో వర్క్ చేసినాం, అది ముక్క అవినాష్ కవి కార్తిక్ టీంలో. నేను థర్డ్ అంటే వాళ్ళిద్దరి తర్వాత థర్డ్ కంటెస్టెంట్గా రెగ్యులర్గా ఒకటే టీంలో చాలా ఏళ్ళు పనిచేసినాం, టీం పెట్టినప్పటి నుంచి. సో అవినాష్ ఎంటర్టైనర్గా మాకు బయట కూడా బాగా విపరీతమైన కామెడీ టైమింగ్ ఉంటుంది, ఎప్పటికీ నవ్విస్తూనే ఉంటాడు, ఎప్పుడు కామెడీ చేస్తూనే ఉంటాడు. సో
అండ్ తన పర్సనల్గా తన స్కెచ్లు తన ముందు పోవాలంటే ఏం చేయాలి అట్లాంటివన్నీ తనకు ఉంటాయి. కాబట్టి అక్కడ బిగ్ బాస్ సీజన్ 4లో అంతగానో సర్వైవ్ కాగలిగిండు. సో ఈసారి కూడా మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ ఒకటే ఉంటే సరిపోద్దా, ఇది మనం మళ్ళీ వెంటనే మాట్లాడదాం. ఎందుకంటే అవినాష్ వచ్చిండు, రోహిణి వచ్చింది, ఇద్దరు ఎంటర్టైనర్స్. సో ఎంటర్టైన్మెంట్ సరిపోద్దా? హరితేజ గారంటే గేము, పాయింట్, డ్యాన్సు, బుర్రకథ అండ్ ఎంటర్టైన్మెంట్ అనుకుందాం. ఇక్కడ అవినాష్ కానీ రోహిణి కానీ వీళ్ళిద్దరూ కూడా ఎంటర్టైన్మెంటే, హరితేజ గారిది వేరు. సరే, ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ సీజన్ 4 నుంచి గంగవని తీసుకొస్తున్నారు. గంగవని ఊరికే ఎసెన్స్ లాగా పట్టుకురావాల్సిందే తప్ప గంగవ దగ్గర నుంచి టాస్కులు, పర్ఫార్మెన్సులు, ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ కూడా మనం చూడండి. జస్ట్ ఒక పెద్ద మనిషి అట్లా విజిటింగ్కి వచ్చింది, మన అమ్మమ్మో మన నాన్నమ్మో విజిటింగ్కి వచ్చినట్టు ఉంటుంది. అంతకు మించి స్పెషల్గా ఏమి ఉండదు. ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంచి పంపిస్తారు కావచ్చు, కానీ ఈ 1 వీక్ 2 వీక్స్కి ఊరికే పట్టుకొచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. జస్ట్ బిగ్ బాస్ని హైప్ చేయడానికి అట్లాంటి టాపిక్లు మాట్లాడడానికి, అంతే. జస్ట్ అందరూ కూడా గంగవ్వ అని కూడా ప్రేమగా దగ్గరికి ఉండడం, 1 వీక్ అంతా హడావిడి క్రియేట్ చేయడానికి పనికి వస్తుంది. కానీ గంగవ్వకి అప్పుడు మై విలేజ్ షోలో గంగవ్వకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ అట్లే కంటిన్యూ అవుతుంటే పర్లేదు, కంటిన్యూ అవుతుంది, వెల్ నోన్. కాకపోతే అప్పుడున్న క్రేజ్ వేరు. అప్పుడు సోషల్ మీడియా అప్పుడప్పుడే జియో కానీ కరోనా కానీ అవన్నీ కలిపి కాంబినేషన్లో రావడంతో అందరూ యూట్యూబ్ని బాగా ప్రిఫర్ చేసే టైము. ఆ టైంలో గంగవ్వ చాలా హైప్లో ఉంది. సో అప్పుడు తీసుకొచ్చారు గంగవ్వని, మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ తీసుకుంటున్నారు. సో స్పెసిఫిక్గా సీజన్ 8కి ఉపయోగపడుతుంది అనుకోను, కానీ జస్ట్ బిగ్ బాస్కి ఒక హైపు, ఒక కలరు, ఒక ఫ్లేవరు, ఒక ఎసెన్స్ యాడ్ చేయడానికి వస్తున్నట్టు ఉంది. అంతే, ఇప్పుడు వైల్డ్ కార్డ్లో ఇప్పుడు దాకా నేను చెప్పిన 4 వైల్డ్ కార్డ్స్లో 3 వైల్డ్ కార్డ్స్ ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం, అట్లా ఎసెన్స్ కోసం వస్తున్నట్టుగా అనిపించింది. ఒక హరితేజ గారిని తీసేయచ్చు. అండ్ ఇదే సీజన్ నుంచి మెహబూబ్ దిల్సే వస్తున్నాడు. మెహబూబ్ దిల్సే గుడ్ డాన్సర్, గుడ్ కొరియోగ్రాఫర్ అండ్ గుడ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. దాంతోపాటు సీజన్ 4లో మెహబూబ్ దిల్సే అండ్ షోయల్ ఒక బాండింగ్, అట్ ద సేమ్ టైం మెహబూబ్ దిల్సే బాండింగే తన గేమింగే కన్నింగే అన్నట్టుగా మిక్స్డ్గా ఉండేది. ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్లో కొంచెం అక్కడిక్కడ కొద్దిగా తేడాలు కనిపిస్తూ ఉండేవి. సో బయటకు వచ్చిన తర్వాత అఫ్కోర్స్ మెహబూబ్ దిల్సే అండ్ షోయల్ అదే ఫ్రెండ్షిప్ బాగా కంటిన్యూ చేశారు అనుకోరి. సో మెహబూబ్ దిల్సే అప్పుడు కూడా మంచిగా టాస్క్లు ఆడగలుగుతాడు, మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాడు. సో అటువంటి కంటెస్టెంట్ ఇప్పుడు వస్తున్నాడు. మనకి నబీల్కి కాంపిటీషన్గా తీసుకొస్తున్నట్టుగా, నిఖిల్కి కాంపిటీషన్గా తీసుకొస్తున్నట్టుగా, పృథ్వీకి కాంపిటీషన్గా తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది. సో చూడాలి ఇండివిజువల్గా ఎట్లా ఆడతాడు, ఎంతవరకు సక్సెస్ కాగలుగుతాడు. మరి అప్పుడు కూడా కొంత ఎమోషనల్గా ఒక్కోసారి ఇంబ్యాలెన్స్ అవుతాడు, కొంత 2 రకాలుగా ఉండి అప్పుడు కొంత ఇమ్మెచ్యూర్గా కూడా అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో. ఇప్పుడు చాలా అంటే ఏజ్ గ్యాప్ వచ్చేసింది, కొన్ని ఏంటో జరిగింది, ఇన్ని సీజన్లు చూసింది కాబట్టి ఖచ్చితంగా ఇంకొంత మెచ్యూర్గా ఖచ్చితంగా విన్నర్ అయ్యేంత వరకు ఆడతాడు అని నేను అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మెహబూబ్ దిల్సే. ఇక నెక్స్ట్ సీజన్ 4 నుంచి ఇంతమంది కంటెస్టెంట్ చూసారా, ఆ సీజన్కు ఉన్న అది ఆ వెయిటేజ్ అట్లాంటిది. ఆ తర్వాత సీజన్ సెవెన్ 1, 2, 3, 4, 5, 6, 7 సీజన్ 7 నుంచి 3 కంటెస్టెంట్లను తీసుకుంటున్నారు. సీజన్ 7, సీజన్ 4 ఈ బోత్ ఆర్ సేమ్ అంత క్రేజ్ మళ్ళీ సీజన్ 7కి వచ్చింది బికాజ్ ఆఫ్ స్పై వర్సెస్ స్పా. ఇందులో స్పై నుంచి ఎవరు లేరు, స్పా నుంచి ఎవరు లేరు, మధ్యస్థంగా ఉన్న బ్యాచ్ని చూసిరా వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చారు అన్నట్టు. లైక్ స్పైకి ఫుల్గా పేరు వచ్చింది, ఫుల్గా పాపులారిటీ వచ్చింది, స్పాకి ఫుల్గా పేరు వచ్చింది, ఫుల్గా పాపులారిటీ వచ్చింది. 2 రకాల పాపులారిటీస్ ఆర్ డిఫరెంట్. కానీ ఇక్కడ మధ్యలో ఉన్న కొంతమంది ఈ 2 గ్రూపుల వల్ల నలిగిపోయి కనబడకుండా పోయిన వాళ్ళు చూడరి, అట్లాంటి ఆధిపత్యాన్ని తీసుకొచ్చారు. యాక్చువల్లీ స్పై నుంచి కాదు, స్పా నుంచి ఒక కంటెస్టెంట్ ఖచ్చితంగా తీసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ కంటెస్టెంట్ రానంటే రానన్నది నన్న దర్ దాన్ శోభా శెట్టి. ఎందుకంటే తన పెళ్ళి, తన ఫ్యామిలీ, తన సంసారం, ఈ నెగిటివిటీ ఎవరికి కావాలి అని చెప్పి రాను అని చెప్పేసింది. సో ఇక్కడ మనకి మధ్యలో ఉన్న కంటెస్టెంట్లు అని చెప్పినాయి కదా, వాళ్ళే ఒకరు టేస్టీ తేజ, 2 గౌతమ్ కృష్ణ, 3వది నైనీ పావని అంటే అట్లొచ్చి ఇట్ల పోయింది రామ మెరుపు తిగంటే వచ్చిపోయినట్టు. అయితే ఇక్కడ టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్తో పాటు బ్రెయిన్ చాలా తెలివిగా ఆలోచించగలిగే, చాలా కన్నింగ్గా, చాలా తెలివిగా, చాలా తనకి ఉపయోగపడేలాగా ఆలోచించగలిగే బ్రెయిన్ అండ్ చాలా తెలివికల్లోడు అని చెప్పి నాగార్జున గారు 100 సార్లు చెప్పిన కంటెస్టెంట్. సో టేస్టీ తేజ తను ఖచ్చితంగా అంటే ఒక టాస్క్లో చాలా రూడ్గా బిహేవ్ చేసి ఒక టాస్క్లో చాలా నెగిటివిటీని తీసుకొచ్చుకున్నాడు, కానీ అది కాన్షియస్నెస్ మొత్తం కోల్పోయి గేమ్లో ఏదేదో చేసిండు. అట్లాంటివి కూడా జరుగుతాయి టేస్టీ తేజ తోటి. కాబట్టి టేస్టీ తేజ అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అక్కడిక్కడ నారదుడిలాగా ఉంటూనే అందరికీ కావాల్సినోడు, అందరూ నావోడు, నారదుడే కానీ నావోడే అన్న ఫీలింగ్ కల్పిస్తూ గేమ్ ఆడగలిగే తెలివి సత్తా ఉన్న కంటెస్టెంట్ టేస్టీ తేజ. సో టేస్టీ తేజ ఆల్ ది బెస్ట్. హైచల్ టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళంతా కూడా మేమంతా కలిసి వర్క్ చేసిన వాళ్ళం. టేస్టీ తేజ ఆల్సో చెప్పినాం కదా, అభి అన్న టీంలో టేస్టీ తేజ చేసేది, నేను వెంకయ్య అన్న టీంలో, అవినాష్ టీంలో చేసేది. సో అట్లా చాలా ఇంటూ ట్రావెల్ అయినాం.
పర్సనల్గా కూడా బాగా క్లోజ్ వీళ్ళంతా కూడా. సో ఇందులో టేస్టీ తీజ వస్తుండే. పోయినసారి మనం నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ చెప్పినా, పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ చెప్పినా. ఎక్కడ కూడా నాకు తెలిసిన వాళ్ళని చెప్పి ఎవరికి ఎక్కడ కూడా చిన్న అండ్ ఎడ్జ్ కూడా తీసుకొని పోదు, పోలేదు, పోం కూడా అవసరం లేదు మనకి. రైట్, టేస్టీ తేజ ఆ సీజన్ తర్వాత మనం పెద్దగా కట్ అయిపోయింది అనుకోండి, పెద్ద కాంటాక్ట్ లేడు. బికాజ్ ఆఫ్ మనం నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ చెప్పినాం కాబట్టి, నెగిటివ్ నెగిటివ్ అన్నప్పుడు మనని నువ్వురా నెగిటివ్ అని చెప్పి మనం నెగిటివ్ లెక్క చూస్తారు అన్నట్టు. మనం ఏం చేయాలంటే నెగిటివ్ని ఫోటో కడిగిచ్చి పాజిటివ్ చేసి చూపిస్తే అప్పుడు వాళ్ళు మనల్ని మెచ్చుతారు. కానీ మనం అట్లా చేయం కదా, నెగిటివ్ నెగిటివ్ అంటాం, కడిగేం మనం, కడిగి కలర్ ఫోటో చేయం కదా అని. ఓకే రైట్. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ. గౌతమ్ కృష్ణ ఆ సీజన్లో ఒక డిఫరెంట్ పర్సన్, లిటరల్లీ ఈ సీజన్లో మనకి నాగమణి కంటే కనబడుతూ ఉంటాడు. కానీ గౌతమ్ కృష్ణ సంవాట్ మెచ్యూర్డ్, చాలా వరకు అద్భుతంగా ఆడగలుగుతాడు, చాలా వరకు అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, టాస్కులలో పర్ఫామ్ చేయగలుగుతాడు, అన్నీ ఉంటాయి. దాంతోపాటు కొంత ఇమ్మెచ్యూరిటీ కనబడుతూ ఉంటుంది. పర్సనల్గా తను అంటే వృత్తి రీత్యా డాక్టర్ అయినా, యాక్టర్ అయిండు, యాక్టర్ అయినా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిండు, కంటెస్టెంట్ అయినా అశ్వత్థగంధ 2.0 అయిండు, ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఒక స్పెషల్ కంటెస్టెంట్గా చెప్పుకోవచ్చు మనం గౌతమ్ కృష్ణ. ఏమో ఏమన్నా జరగచ్చు గౌతమ్ కృష్ణలో, మెచ్యూరిటీ చూపిస్తే విన్నర్ దాకా పోవచ్చు. లేదు అట్లనే ఉన్నాడు అనుకో, అది బిగ్ బాస్ వేసే వలలో పడ్డాడు అనుకో, ఉచ్చులో చిక్కున్నాడు అనుకో, లోపలికి పోయి మళ్ళీ సిగరెట్ ముంచులు బయటకు వచ్చినప్పుడు కదా అశ్వద్వామ 2.0 ఇది కత్తితో పడిచారు కదరా, ఇవన్నీ ఉంటాయి. అట్లాంటివన్నీ లేకుండా సింపుల్గా వీళ్ళంతా డ్రామా అంటే మనం లొంగద్దు, చాలా తెలివిగా ముందడుకు పోవాలని అనుకుంటే గౌతమ్ కృష్ణ సక్సెస్ అవుతాడు. లేదు బిగ్ బాస్ వేసిన స్కెచ్ల్లో ఉచ్చుల్లో పడిపోతే చచ్చ అయిపోద్ది. ఓకే, అండ్ గౌతమ్ కృష్ణది ఇది, అండ్ గౌతమ్ కృష్ణకి ఆల్ ది బెస్ట్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నైనీ పావని. రామ్మ మెరుపుదిగా అంటే వచ్చిపోయినట్టుగా వచ్చిపోయింది, మగవాళ్ళకి ధీటుగా కంటెస్టెంట్గా అద్భుతంగా 1 వీక్లోనే పర్ఫార్మెన్స్ చూపించింది, ఫ్రెండ్షిప్ చూపించింది, బాండ్ చూపించింది, ఎవరితో ఒక రకమైన కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చూపించింది. ఇవన్నిటితో పాటు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరితో కలిసి ఫుటేజ్లు అవి ఇవి చేసి అది కొంత నెగిటివిటీ గౌతమ్ కృష్ణతో మళ్ళీ చేసి, నేను అందరి యాక్టర్ని, నేను ఒక యాక్ట్రెస్ని, నేను ఎవరితోటైనా ఇలా ఉండగలుగుతా ఉండాలి, ఇది వృత్తిరీత్యా అని చెప్పి మళ్ళీ చూపించింది. టోటల్గా ఆటోమేటిక్గా నైనీ పావని ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉంటూ వచ్చింది. బయట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ ఆడియన్స్కి మాత్రం ఆ సీజన్లో విపరీతంగా నచ్చిన కంటెస్టెంట్. ఈవెన్ క్లైమాక్స్లో అంటే ఐ మీన్ ఫినాలే టైంలో కూడా నైనీ పావనికి అండ్ శివాజీ గారికి ఉన్న బాండింగ్ గురించి మనకు చూపిస్తూ ఉంటే, అండ్ బయట షోస్లో కూడా శివాజీ గారికి అండ్ నైనీ పావనికి ఉన్న బాండ్ చూస్తుంటే అక్కడ అందరూ కూడా మెస్మరైజ్ అయ్యారు. అండ్ వాళ్ళ ఫాదర్ ఆ టైంకి అప్పుడు చనిపోయి ఒక 1 ఇయర్ అట్లా అవుతుండడంతో ఆ కనెక్టివిటీ, ఆ బాండింగ్ శివాజీ గారితో రావడం అదంతా కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చింది ఆ సీజన్కి. సో ఒక హిట్ అయిన సీజన్లో ప్రతిదీ హిట్ అయినట్టు నైనీ పావని కూడా 1 వీక్ ఉన్నా కానీ సూపర్ హిట్, గుర్తుండిపోయే కంటెస్టెంట్గా మారింది. సో ఆ నైనీ పావని మళ్ళీ చాలామంది కోరుకున్నారు వైల్డ్ కార్డ్గా తీసుకురావాలి, మళ్ళీ తీసుకురావాలి, నైనీ పావని తీసుకురావాలి, ఓటీటీ పెడితే ఓటీటీకి రావాలి, ఈ సీజన్ పెడితే ఈ సీజన్కి తీసుకురావాలని చాలామంది కోరుకున్నారు. మీ అందరి కోరికల్ని బిగ్ బాస్ మామ విన్నాడు, వింటాడు, విని ఇది నెరవేర్చిందన్నమాట. సో నైనీ పావని వస్తుంది, బ్యూటీ అండ్ కరేజ్ అండ్ ఏమంటారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవాలి. ఆల్ ది బెస్ట్ నైనీ పావని. ఛాన్స్ ఉంది, ఈమె కూడా విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ సీజన్ ఇంతవరకు కూడా విన్నర్ కంటెస్టెంట్ పుట్టలేదు కాబట్టి ఎవరైనా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మనం ఓటింగ్ పోల్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుని ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేద్దాం. ఓటింగ్ పోల్లో నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ టాప్లో దూసుకుపోతున్నారు. ఇక్కడ జస్ట్ పాయింట్స్లలో డిఫరెన్స్ ఉంది. పొద్దుగాల చూస్తే నిఖిల్ టాప్లో ఉన్నాడు, నిన్న నైట్ చూస్తేనేమో నబీల్ టాప్లో ఉన్నాడు, ఇలా పొద్దుగాల చూస్తున్నామో నిఖిల్ టాప్లో ఉన్నాడు, ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ నబీల్ టాప్లోకి వచ్చిండు. జస్ట్ 1% డిఫరెన్స్. నబీల్కి 26% ఉంటే నిఖిల్కి 25% ఉంది. సో 1% డిఫరెన్స్తో వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇద్దరు మణికంఠ అండ్ విష్ణు, వీళ్ళిద్దరు ఇట్లలో విష్ణుకి 14%, మణికంఠకి 18% ఉంది. సో మణికంఠ గురించి నేను ఒక పోల్ పెట్టిన యూట్యూబ్ కమ్యూనిటీలో చూడొచ్చు. యాక్చువల్లీ నాకు కూడా మిక్స్డ్ రియాక్షన్సే ఉన్నాయి అబ్బా మణికంఠ మీద, ఫుల్ ఆన్ పాజిటివ్ లేదు. అతని ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ఇప్పటికీ నమ్మి నచ్చి మెచ్చేటోళ్ళని చూస్తుంటే నాకు నిజంగా పిచ్చోళ్ళలాగానే కనబడుతుంది. ఎందుకంటే బయట ఉన్న సినారియో వేరు, అతను చెప్పుకున్న సినారియో వేరు. బయట అతను పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా జీరో నుంచి స్టార్ట్ అయినా అని ఇవన్నీ చెప్తున్నాడు, కానీ కట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అండ్ గుడ్, మంచి పొజిషన్లో ఉన్న ఫ్యామిలీ. కాకపోతే అతను చెప్పే విధానం అంతా రాంగ్ కాబట్టి నాకు నచ్చలేదు ఆ స్టోరీ. బ్యాక్ అండ్ స్టోరీని ముందర పెట్టి దాన్ని ఒక రకమైన ఎమోషన్గా వాడుకొని మీ ఎమోషన్ని గ్యాదర్ చేసి, మీ ఎమోషన్ని గెలిఫై చేసి, మీ అటెన్షన్ని గ్రాబ్ చేసిన చూడరు, అది నాకు నచ్చలే, ఇది చీటింగ్. సరే పోన్లే, అది కూడా నచ్చటోళ్ళు ఉంటారని చెప్పినా కదా, ఏడిస్తే చాలు మనకి, ఏడిస్తే చాలు మంచి వాడైపోతాడు అని చెప్పినా కదా. ఆ ఫార్ములా వర్కౌట్ అయింది, ఆ ఫార్ములా యూజ్ చేసింది కాబట్టి అది నాకు నచ్చలేదు. అయితే మనకంట గేమ్స్ పరంగానో టాస్కల్ పరంగానో ఆడినప్పుడు మాత్రం ఆడినని చెప్తాం, బాగా ఆడినప్పుడు బాగా ఆడినని
చెప్తాం బల్ల కుదినట్టు. అయితే మణికంఠ గురించి ఒక పోల్ పెట్టినా చూడుర్రి, మణికంఠ గుడ్ కంటెస్టెంటా ట్రూ కంటెస్టెంటా, ఐ మీన్ మణికంఠ రెండు ఆప్షన్స్ పెట్టినా, ఒకటి ట్రూ గుడ్ కంటెస్టెంట్ మంచోడు, రెండో ఆప్షన్ ఏంటంటే ఫేక్ సింపతి సీకర్ వైద్యం అవసరమని పెట్టినా. లిటరల్లీ నా దృష్టిలో అయితే వైద్యం అవసరమే, ఊకే డిప్రెస్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన యాంగ్జైటీకి సంబంధించిన డిప్రెషన్కి సంబంధించిన మెడిసిన్స్ వాడాల్సిన సిచ్యువేషన్ ఉంది అన్న ఫీలింగ్ అయితే గట్టిగా ఉంది నాకు. సో ఇవన్నీ ఈవెన్ మణికంఠ బాగా కోరుకుంటే నువ్వు నిజంగా మణికంఠ నీకు నచ్చి బాగా కోరుకుంటే ఇది కోరుకోవాలి నువ్వు, ఈ యాంగ్జైటీకి ఈ డిప్రెషన్కి ఈ ఎమోషన్స్కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరమని. సో ఈ రెండు ఆప్షన్స్ పెట్టినా మీరు ఒకసారి యూట్యూబ్ కమ్యూనిటీలోకి పోయి చూడండి, ఒకసారి ఓటేయండి. ఇప్పటికీ దగ్గర కొన్ని వేల మంది ఓటేసారు, ఇంకా ఓట్లు ఎక్కువ మంది వస్తే అప్పుడు మనకు కరెక్ట్గా ఫిల్టర్డ్ రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పటికైతే 64% వైద్యం అవసరము ఫేక్ కంటెస్టెంట్ సింపతి సీకర్ అని పెట్టారు, ఒక 34% మాత్రం అంటే ఒక 33-34 ఆ పర్సంటేజ్ నేను చూసినప్పుడు అంత మాత్రం లేదు గుడ్ కంటెస్టెంట్ రియల్ కంటెస్టెంట్ ట్రూ కంటెస్టెంట్ అని పెట్టారు. మీ ఇష్టం, మీ ఫీలింగ్ ఏందో అక్కడ మెన్షన్ చేయరు. సో ఇక మనీకి 18%, విష్ణుకి 14% ఓట్ బ్యాంక్ ఉంది. లాస్ట్లో ఉన్న ఆదిత్య ఓమన్న నైనిక వీళ్ళిద్దరు ఇట్లలో ఒకరిని ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ నైట్ చేయబోతున్నారు. అందులో నన్నదర్ దాన్ ఆదిత్య ఓమన్నని ఈరోజు ఎలిమినేట్ చేసి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి సండే రోజు, ఐ మీన్ సాటర్డే షూటింగ్ అవుతుంది, సండే రోజు మనకి టెలికాస్ట్ అవుతుంది, నైనికని ఎలిమినేట్ చేస్తారు. అదే రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి. అప్పుడు మనకి హౌస్లో ఎంతమంది ఉంటారు, ఇది 6 అది 3 9 టోటల్ 9 ఉన్నారు. ఇప్పుడు ఈ 9 మంది ఎందుకుంటారు, 10 ఉంటారు కదా, నబీలు ప్రేరణ పృథ్వీ నిఖిలు ఆదిత్య ఓమన్న యష్మి సీత నైనిక విష్ణు ఇంకోరెవరయ్యా ప్రేరణ రాసిన కదా, ఓకే నిఖిల నిఖిల్ కూడా రాసినాం, పృథ్వీ కూడా రాసినాం. ఎంతమంది వెళ్ళిపోయారు, 4 కదా వెళ్ళిపోయింది, మొత్తం వచ్చింది 14 ఒక్క సెకండ్. యా మణికంఠ పేరు రాయలేదు అయితే, ఓకే మణికంఠ మొత్తం 10 ఉన్నారు, అందులో ఇద్దరు వెళ్ళిపోతే 8 ఉంటారు, వచ్చేటోళ్ళు 8 టోటల్గా 16 ఉండబోతున్నారు. ఈ 16 జస్ట్ వితిన్ 10 ఆ 10 మొత్తం సెట్ చేసి లాస్ట్ వీక్కి టాప్ 7 పెడతారు, లేదంటే టాప్ 5 పెడతారు, టాప్ 6 ఏదో ఒకటి పెట్టేస్తారు, లేదంటే సీజన్ 8 కాబట్టి టాప్ 8 వీటిని ఆశ్చర్యపోకర్లేదు. టోటల్గా ఈ 16 ఆడబోతున్నారు నెక్స్ట్ వీక్ నుంచి. సరే ఏం జరుగుతుందో చూద్దాం, అండ్ బాగా జరగాలని కోరుకుందాం, సీజన్ హిట్ అవ్వాలని భావిద్దాం, ఆశిద్దాం. సరే అట్లానే స్వాతి పిగిల్స్కి పోయి ఆర్డర్ చేద్దాం. స్వాతి పిగిల్స్లో మంచి స్పైస్ ఉంటుంది, అంటే స్పైసీగా తినాలంటే స్పైస్ ఉంటుంది, స్వీట్గా తినాలంటే స్వీట్ కూడా ఉంటుంది. బెల్లం సున్నుండలు డ్రై ఫ్రూట్ లడ్డు ఉన్నాయి మన దగ్గర స్వీట్స్ ఐటమ్స్, అలాగే అవిసె గింజల కారం కూడా చాలా పాపులర్ ఐటమ్. అట్నే మనకి మష్రూమ్ పిక్కులు కూడా చాలా, అంటే వెజ్ ఎందుకు ఎక్కువ స్ట్రెచ్ చేస్తున్నా అంటే ఇప్పుడు వచ్చేది దుర్గా నవరాత్రులు కాబట్టి చాలా తక్కువ మంది నాన్ వెజ్ తింటారు కాబట్టి వెజ్ ఐటమ్స్ గురించి చెప్తున్నా. మష్రూమ్ పిక్కులు ట్రై చేయరు అదిరిపోతుంది నిజంగా. సో మష్రూమ్ పిక్కులు ఉంది వెజ్లో, అలాగే అవిసె గింజల కారపొడి ఉంది, బెల్లం సున్నుండలు డ్రై ఫ్రూట్ లడ్డు, ఈ 4 ఐటమ్స్ మనకి మేజర్గా వెజ్ వెరైటీస్ ఉన్నాయి. ఇక నాన్ వెజ్ వెరైటీస్ అంటే ఇక లెక్కలేదు ఎంత పడుకుంది. అందరూ కూడా వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు, www.swathipickles.com. లేదు అంటే మీరు వాట్సాప్ త్రూ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ నెంబర్ ఇక్కడ కింద మెన్షన్ చేస్తా. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే. శోభన్ బాబు రింగ్. హా 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 హా.